హలో ఫ్రెండ్స్ బ్లౌజ్కి ఎల్బో హ్యాండ్స్తో పాటుగా చిన్న బుట్ట ఎలా కుట్టాలి ఇక వీడియోలో అయితే చూసేద్దాం దానికోసం ముందుగా కటింగ్ చేసుకుందాము లైనింగ్ని ఇలా నాలుగు మడతలు వేసుకోవాలి ఆ తర్వాత కింద స్ట్రైట్ లైన్ వేసుకుంటున్నాను క్లాత్ అనేవెన్గా ఉంది ఆ తర్వాత కింది సైడు నేను హెమింగ్ కోసమైనా సరే ఇలా ఫోల్డింగ్ చేసుకోవడానికి వన్ ఇంచ్ అనేది వదులుకోవాలి హెమింగ్ అయితే ఒకటింపా వదులుకోండి మిషన్ కుట్టు అయితే వన్ ఇంచ్ అయితే సరిపోతుంది నేను సింపుల్గా మిషన్ కుట్టి వేస్తున్నాను అందుకే వన్ ఇంచ్ వేసుకుంటున్నాను ఆ తర్వాత స్లీవ్ లెంత్ ఎంత ఉంటే దానికి ఒక హాఫ్ ఇంచ్ కలుపుకోండి స్లీవ్ లెంత్ వచ్చేసి పది ఒక హాఫ్ ఇంచ్ అంటే పదిన్నర కింద వన్ ఇంచ్ కాకుండా ఇలా పదిన్నరకు మార్కింగ్ అనేది వేసుకున్నాను ఆ తర్వాత చంక దింపు ఉంటుంది కదా అది నేను ఇంచుల వరకు వేసుకుంటున్నాను బ్లౌజ్ కదా ఆ తర్వాత ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి ఇంచులకి ఇప్పుడు ఆ ఫోల్డింగ్ దగ్గర నుంచి మన మెయిన్ యొక్క లెంత్ ఎంత ఉందో అక్కడి నుంచి ఇలా క్రాస్గా చంక యొక్క రౌండ్ మార్కింగ్ వేసుకోవాలి పదిహేడు ఇంచులు వేసుకున్నాను ఎనిమిదిన్నర ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను బాటం దగ్గర ఆరు పావు ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాను తర్వాత ఇలా లైన్స్ అనేవి కలుపుకోవాలి ఎక్కడి సైడ్ కొంచెం బయటకు వచ్చేటట్టుగా చూసుకోండి కింది సైడ్కు క్లాత్ మనం పై సైడ్కి అన్నప్పుడు తక్కువ పడకుండా ఉంటుంది తర్వాత స్లీవ్ షేప్ని ఈ విధంగా వేసుకోవాలి ఈ విధంగా స్లీవ్ షేప్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న స్లీవ్ కంటే పై సైడ్ కొంచెం క్లాత్ ఎక్కువగా ఉండేటట్టుగా మనము ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి ఇప్పుడు నేను ఇక్కడ ఇంచులు మాత్రమే వేస్తున్నాను మీరు ఎక్కువ కనుక వస్తే బుట్ట అనేది మనకు లూజ్గా ఎక్కువగా వస్తుంది అయితే నాకేమో ఇక్కడ చిన్న సైజు కావాలండి బుట్ట అందుకే నేను ఇంచులే వేసుకున్నాను ఇక్కడ సైడ్ చూస్తే నాలుగున్నర ఇంచులకు ఒక మార్కింగ్ వేసుకున్నాను తర్వాత ఇప్పుడు పై సైడ్ నుంచి స్లీవ్ షేపు ఆ నాలుగున్నరకు కలిసేటట్టుగా ఇలా వేసుకోవాలి ఇక్కడ మీరు ఎంత దూరం తీసుకెళ్తే ఈ యొక్క మార్కింగ్ బుట్ట అనేది అంత లూజ్గా వస్తుంది బుట్ట మీకు టైట్గా రావాలి అని అంటే ఇక్కడ సైడ్ కొంచెం లోపలికి ఈ విధంగా మార్కింగ్ అనేది వేసుకోవాలి ఇలా చూపించే విధంగా దాని ప్రకారంగా కటింగ్ అనేది చేసుకోవాలి పై సైడ్ కూడా ఎక్కువగా ఇచ్చుకోకూడదు చిన్నగా ఒకటిన్నర ఇంచులకు ఇచ్చి ఆ తర్వాత ఇలా మార్కింగ్ వేసుకోవాలి ఇప్పుడు పూర్తిగా మెజర్మెంట్ కనుక చూసుకుంటే మనకు పదమూడు ఇంచుల వరకు తయారు లెంత్ అనేది వస్తుంది తర్వాత వేసుకున్న మార్కింగ్ ప్రకారంగా కటింగ్ చేసుకోవాలి చంక లోత్ అనేది నేను తర్వాత ఇస్తానండి ఇప్పుడైతే ఇయ్యను ఇక్కడి నుంచి అంతవరకు లోపలికి తర్వాత మార్కింగ్ వేసి పెట్టుకుంటాను తర్వాత కట్ చేస్తాను స్టిచ్చింగ్ వేయడానికంటే ముందుగా ఆ తర్వాత ఇప్పుడు మెయిన్ యొక్క బ్లౌజ్ పీస్ని తీసుకుని దానిని కూడా నాలుగు మడతలు వేసుకోవాలి ఇది బ్లౌజ్ పీస్ బార్డర్ కింది సైడ్కి వచ్చేటట్టుగా ఈ యొక్క బ్లౌజ్ పీస్ అని వచ్చింది ఇలా నాలుగు మడతలు వేసుకున్నాను ఫోల్డింగ్కి ఫోల్డింగ్ సైడ్ ఉంచుకుంటూ ఇలా చూయించే విధంగా కొంచెం చుట్టూరా ఒక పావించి ఇంచ్ ఎక్స్ట్రా క్లాత్ ఉండేటట్టుగా కటింగ్ అనేది చేసుకోవాలి దీని ప్రకారంగా నేను ఇప్పుడు కటింగ్ అనేది చేసుకున్నాను ఆ తర్వాత ఒక పీస్ని తీసుకొని లోపల సైడు లైనింగ్ని ఈ విధంగా అంటిస్తూ చుట్టూరా ఈ యొక్క మిషన్ కుట్టని వేసుకున్నాను కింద వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాం కదా ఆ వన్ ఇంచ్ని ఇక్కడ ఫోల్డింగ్ చేసుకొని మిషన్ కుట్టు వేసుకున్నాను మీరు కావాలంటే హెమింగ్ చేసుకోండి ఇలా ముందుగా ఈ రెండింటిని జాయింట్ చేసుకోవాలి ఆ తర్వాత సెంటర్లో ఒక మార్క్ వేసుకోండి మన యొక్క ఫ్ర స్లీవ్కి సెంటర్ వస్తుంది కదా అది భుజం దగ్గర కరెక్ట్గా రావాలి కాబట్టి ఆ తర్వాత ఇప్పుడు మనం ముందుగా మూడు నాలుగున్నరకు మార్కింగ్ వేసాం కదా దానికంటే కొంచెం పైన నుంచి ఇలా చూపించే విధంగా ఇలా కుచ్చులు వేసుకోవాలి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే మధ్యలో మధ్యకు వచ్చేటట్టుగా అక్కడ నుంచి ఆ కుచ్చులు ఇక్కడ నుంచి ఈ కుర్చులు అనేవి వేసుకుంటాము అయితే సెంటర్కి రెండు ఎదురెదురు వేసుకోవడం వల్ల బుట్ట అనేది ఎక్కువగా వస్తుంది అది కూడా మనకు లూజ్గా వస్తుంది బుట్ట అనేది మనకు కిందికి జారినట్టు వస్తుంది బ్లౌజ్కి అయితే బ్లౌజ్కి బుట్ట ఎత్తుగా కనిపించాలి అని అంటే ఎలా అయితే ఇప్పుడు చూసేద్దాం మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ ఎంతైతే ఉంటుందో అంత క్లాత్ని చాలా చిన్న చిన్న ప్లేట్లు అనేవి వేసుకోవాలి కుచ్చులు ఉంటాయి కదా అవి వెడల్పుగా కాకుండా చిన్న చిన్నగా వేసుకోవాలి ఇలా సెంటర్ మార్క్ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా సేమ్ అదే విధంగా ఆపోజిట్ అనేది తీసుకోకుండా ఒకే డైరెక్షన్లో ఈ కుర్చులు అనేవి వేసుకుంటూ రావాలి అవి కూడా ఎక్కువ వెడల్పుగా వచ్చేటట్టుగా వేసుకోకూడదు ఇలా చూయించే విధంగా చూడండి ఇలా చిన్నగా అనేది వేసుకోవాలి మనకు ఈ బుట్ట ఈ కొంచెం వస్తే సరిపోతుంది అప్పుడైతేనే మనకు బుట్ట స్టాండర్డ్గా ఉంటుంది కింద పడకుండా ఉంటుంది కింద పడడం అంటే మనకు అనేది వాలిపోయినట్టు జారిపోయినట్లు వస్తుంది అలా కాకుండా ఇలా కుట్టడం వల్ల మనకు అక్కడ స్టిఫ్గా ఉంటుంది ఇప్పుడు మనం కుట్టినది చూడండి ఈ విధంగా కుట్టాం కదా ఇప్పుడు మనకి ఇది ఫ్రంట్ సైడ్ మనం కుట్టుకున్న ఈ యొక్క ప్లేట్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫ్రంట్ సైడ్కి వచ్చేటట్టుగా చూసుకోవాలి ఇక్కడ కుట్టింది మనకు ఫ్రంట్ సైడ్కి వచ్చాయి కదా ఈ విధంగా ఇప్పుడు ఇక్కడ సైడ్ కుట్టేవి కూడా మనకు ఫ్రంట్ సైడ్కే రావాలి అలా రావాలంటే ఎలా కుట్టాలో ఇప్పుడైతే చూసేద్దాం చూడండి సేమ్ అదే విధంగా నేను లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్ని ఎన్నింటినీ అటాచ్ చేసుకున్నాను కింద స్టిచ్చింగ్ అనేది వేసుకున్నాను ఇప్పుడు మనము నా సైడ్కు అంటే మన సైడ్కు మనము కుచ్చులు అనేవి వేసాం కదా ఇప్పుడు అక్కడ సైడ్కి కాకుండా మిషన్ సైడ్కి వెళ్ళేటట్టుగా మనము కుచ్చులు అనేవి వేసుకోవాలి ఇలా చూపించే విధంగా ఎంతైతే మనము వాటికి వేసుకున్నామో మార్జిన్ ఎంతైతే వదులుకున్నామో సేమ్ అంతే మార్జింగ్ అనేది ఇక్కడ కూడా వదులుకోవాలి ఎక్కువ వెడల్పుగా అనేది వేసుకోకూడదు చిన్న చిన్నగా అనేవి వేసుకోవాలి చాలా దగ్గరకు వేసుకోవాలి చిన్న చిన్నగా వేసుకోవాలి చిన్నగా వేసుకొని దూరం వేసుకున్నా కూడా బాగా అనిపించడు చాలా దగ్గర దగ్గరికి ఇలా చూపించే విధంగా వేసుకోవాలి చూడండి ఇప్పుడు ఇలా పెట్టినప్పుడు మనకి ఇవన్నీ ముందుకు వచ్చేటట్టుగా చూసుకోవాలి సేమ్ దీనికి ఎలా వచ్చిందో అలా ఇప్పుడు సెంటర్ నుంచి యొక్క కుచ్చులను ఇలా షోల్డర్ మీదకి పెట్టుకుంటూ ఇక్కడ నుంచి బ్లౌజ్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి ముందుగా నేను కొంచెం క్లాత్ ఎక్కువగా ఉంది బ్లౌజ్ ఇది దాంతో పాటుగానే నేను స్టిచ్చింగ్ అనేది వేసుకుంటున్నాను ఎలాగూ అది ఎక్స్ట్రా మనం రెండించులు తీసుకుంటాం కదా దాంట్లోకి వెళ్ళిపోతుంది తర్వాత ఈ విధంగా మనం స్టిచ్ వేసుకున్న తర్వాత షోల్డర్ దగ్గరికి వచ్చాక కరెక్ట్గా బుట్టను షోల్డర్కి ఉంచుకోండి ఇలా ఇలా షోల్డర్కు కరెక్ట్గా ఉంచుకున్న తర్వాత జాయింట్ దగ్గర ఇక్కడ మీకు లూజ్గా ఉంటే ఇంకొక చిన్న కుచ్చు అనేది చాలా దగ్గరికి వేసుకోవాలి ఇలా ఒకవేళ మీకు సరిపోతే కరెక్ట్గా వేసుకోండి ఒకవేళ బుట్ట మొత్తం ముందుకు కనుక వాలినట్లు కనుక ఉంటే అప్పుడు ఒక కుచ్చు అనేది విప్పుకోండి ఆ తర్వాత ఇక్కడ సైడ్ కూడా నేను చెక్ చేసుకున్నాను ఆ తర్వాత ఒకేసారి స్టిచ్చింగ్ అనేది ఇలా వేసేస్తున్నాను తర్వాత సైడ్ ఫిట్టింగ్ చేసుకుంటే బుట్ట ఈ విధంగా మనకు స్టాండర్డ్గా వస్తుంది ఇదైతే నా యొక్క బాబు బర్త్డే కోసం అయితే నేను కుట్టుకున్న బ్లౌజ్